ఇంకా డైలాగులు డైలాగ్ నంబర్ 3 ఇతర పార్టీలకు రాజకీయాలు ఒక ఆట కానీ టిఆర్ఎస్ కు సామాజిక లక్ష్యాలను చేర్చుకునే పవిత్ర కర్తవ్యం అట 70 ఏళ్ళు స్వాతంత్ర దేశంలో ఏ పార్టీ వాళ్ళకైనా ఏ ముఖ్యమంత్రికైనా ఏ ప్రధానమంత్రికైనా దళితులకు 10 లక్షలు ఇవ్వాలని ఆలోచన వచ్చిందా అత్యధిక జనాభా ఉన్న కులం ఎస్సీ లే 75 లక్షల జనాభా ఉంది మరి వారికి ఎందుకు రాజ్యాధికారం లేదు అని అడిగిండు అవునా మరి నువ్వే చెప్పాలి ఎందుకు రాజ్యాధికారం లేదు కేసీఆర్ చెప్పాలి సిగ్గులేనోడా నీ కేబినెట్ల ఒక్క ఒక్కలు ఉన్నారు ఎస్సీ మరి 75 లక్షల మంది ఉంటే సరే నువ్వు దళితుని ముఖ్యమంత్రి చేసుకుంటా అంటివి చేసుకోకపోతే తల నరుక్కుంటా అంటివి సరే నీకు సిగ్గుమానం లేదు పోని ఒక్క ఒక్కలకి ఇస్తావా ఉద్యోగం 75 లక్షల మంది ఉన్నారు నువ్వే చెప్తున్నావు కదా మరి ఇది ఎక్కడ సామాజిక న్యాయం ఆ ఏది టిఆర్ఎస్ కి ఇతర పార్టీలకి రాజకీయాల ఆట టిఆర్ఎస్ కి సామాజిక లక్ష్యాలను చేర్చుకునే పవిత్ర ఇదేనా అని పవిత్ర కర్తవ్యం ఒక ఎస్సీ ఒక ఎస్టీ కేంద్రంలో బ్యాక్వర్డ్ క్లాస్ ప్రధానమంత్రి ఉన్నాడు ఎస్సీ రాష్ట్రపతి ఉన్నాడు 12 మంది ఎస్సీలు మంత్రులుగా ఉన్నారు కేబినెట్లో 27 మంది బీసీలు మంత్రులుగా ఉన్నారు 8 మంది ఎస్టీలు ఉన్నారు ఇక్కడ మైనారిటీకి ఒకడికి ఇచ్చిండు ఈ మైనారిటీ మంత్రి మన హోమ్ మంత్రి ఉప ముఖ్యమంత్రి హిందూలను దొక్కుడు తప్ప వేరే పని చేయరాదు ఈయన శాత కాదు బైన్సాల గాని పాత బస్తీల గాని హిందువులకి హిందుల మీద కేసులు పీడీ యాక్ట్లు దీనికి ఉన్నాడు ఈయన ఇంకా దేనికి వనికిరాడు ఇదే నీ సామాజిక న్యాయం ఎంతనండి 11 మంది అందులో మాక్సిమం దొరలే ఉన్నారు బాగా ఊపుతాడు కదా ఊపెట్టాడు ఉన్నాడు అదొకడు దయాకర్రావు మొన్న కూడా ఊపిండట మన ప్రగతి అదేంటి అలా ఆఫీస్ ఏం పేరు పాడింది దాన్ని టిఆర్ఎస్ ఆఫీస్ ప్రగతి భవన్ ఇల్ల తెలంగాణ పేర్లు మాత్రం జోరు పెట్టుకున్నాడు దాంట్లో దయాకర్రావు ప్రెస్ మీట్ పెట్టి బాగా ఊపిండట దానికి కూడా ఏమన్నాడో దాని మీద వస్తుంది తర్వాత